మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గొర్రెల అభివృద్ధి పథకం రెండవ విడత లబ్ధిదారులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గొర్రె కాపరులకు గొర్రెల పెంపకంపై పలు సూచనలు సలహాలు తెలియజేశారు. అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్శీష మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డిలు మాట్లాడుతూ గొర్రెల అభివృద్ధి పథకం రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఒక్కో యూనిట్ ధర 1,75,000 రూపాయలు ఉండగా ప్రభుత్వం 1,31,250 రూపాయలను భరిస్తూ లబ్ధిదారులకు 43,750 చెల్లించాలని, అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే గొర్రెలను అందించడం జరుగుతుందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గొర్రె కాపరులు ఆర్థికంగా ఎదగాలని వారు కోరారు. అర్హులైన లబ్ధిదారులకు ఆధార్, కుల ధృవీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్, నామినీ ఆధార్ పత్రాలను సంబంధిత అధికారులకు అందించాలని సూచించారు. గొర్రెలను ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, కడప జిల్లాలో కొనుగోలు చేయడం జరుగుతుందని, గొర్రెల కొనుగోలుకు జిల్లా అధికారులు వచ్చి ఇప్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. కొనుగోలు చేసుకుని తీసుకువస్తుండగా ఏవైనా గొర్రెలు మరణిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్శీష, మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజ్, జిల్లా పశు వైద్యాధికారి విజయశేఖర్ రెడ్డి, మండల పరిషత్ వైద్యాధికారి గీతా మాలిక, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, సిద్దిరామిరెడ్డి యాదవ్, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, యాదవరాజుతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. చెప్పారు, హెల్ప్ లైన్ గురించి కూడా చెప్పారు. సో ఖచ్చితంగా డీబీహెచ్ఓ ఆఫీస్ లో ఒక 24 అవర్స్ కంట్రోల్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము. ఆ కంట్రోల్ రూమ్ కూడా మీ అందరికి తెలియజేస్తాము. మా జిల్లా అధికారులు ఎట్లయినా మీతో అందుబాటులో ఉంటారు, మీతో పాటు ఉంటారు కాబట్టి వారితో కూడా మీరు ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ కూడా అడిగి అక్కడ కూడా తెలుసుకుని సాల్వ్ చేసుకోవచ్చు. దాంతోపాటు జిల్లా లెవెల్ లో కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం కాబట్టి ఆ కంట్రోల్ రూమ్ లో కూడా మీరు ఫోన్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే అన్ని కూడా సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము. ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు. అంటే మన కుక్కల దాడి వల్ల కొన్ని గరలు ఇది మధ్యలో చనిపోయి కాబట్టి వాటిని కూడా ఇందాక ఎమ్మెల్యే గారు సూచన మేరకు ఏ విధంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా దాని కోసం కూడా రిక్వెస్ట్ చేసి వాటిని కూడా ఆదేశాలు తీసుకొని రావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఎమ్మెల్యే గారు కూడా ఇందాక మీ అందరికి తెలియజేశారు. వారు కూడా అక్కడ మన ఆనరబుల్ మినిస్టర్ సార్ ద్వారా, తర్వాత అక్కడ అనిమల్ హస్బెండరీ మినిస్టర్ సార్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేసి ఏ విధంగా వారు ఎవరైతే ఈ మధ్యలో కుక్క దాడిలో ఎవరైతే గొర్రెలు చనిపోయారో వారిని కూడా స్పెసిఫిక్ గా ఈ స్కీమ్ లో ఏ విధంగా తీసుకొని రావాలి అది కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆదేశాలు తీసుకోవడానికి ఖచ్చితంగా ఒక లెటర్ కూడా ఖచ్చితంగా పంపిస్తాము. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సూచనతో మొన్న ఇంతక మాకు జడ్పీటీసీ గారు తర్వాత సర్పంచ్ గారు కూడా చెప్పారు. అదే ఎమ్మెల్యే గారు సూచన మేరకు మనం ఏమైతే రెవెన్యూ ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన అందరూ కృషి చేసి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సూచన తీసుకొని వచ్చారు కాబట్టి మనం కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని వచ్చాం కాబట్టి మీ అందరి తరఫు నుంచి నేను ముఖ్యంగా మళ్ళీ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వారు మాకు ఈ ప్రాబ్లం ఉన్నాయి వారు మా దృష్టికి తీసుకొని వచ్చారు కాబట్టి మన రెవెన్యూ ప్రాంతంలో మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కలిసిగా మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఖచ్చితంగా అది సాల్వ్ చేశారు. మొన్న మినిస్టర్స్ ద్వారా కూడా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా వారికి ధర్మి పాస్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇంకా కూడా ఎమ్మెల్యే గారు సూచన మేరకు ఇంకా కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి అవి కూడా ఇంతక దేవేంద్ర గారు చెప్పినట్టు అది కూడా మనం రెడీగా అయిపోయింది కాబట్టి వారికి కూడా ధర్మి పాస్ బుక్స్ మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో ఇలాంటి ఖచ్చితంగా ఏమైనా సమస్యలు ఉన్నాము ఏమైనా సమస్యలు ఉన్నాయి అందరూ అధికారులు అందరూ ప్రజాపతిలో సమన్వయం చేసి ఈ గొర్రెల పథకం మనం ఇంకా మంచిగా చేయాలి. గొర్రెల అభివృద్ధి పథకం ఫేజ్ టూ కింద మన శంకరంపేట మండలం ఒక ఆదర్శంగా మండలం తయారవ్వాలి. మన వ్యాధి కొన్ని దృష్టి రెండు సంవత్సరాలు అయితే అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ కలెక్టర్ గారు ఇష్యూ మీద దృష్టి పెట్టి సాల్వ్ చేసినందుకు అట్లా రెండు మూడు గ్రామాలు ఉన్నాయి వాటిని కూడా తొందరగా సాల్వ్ చేస్తే అయిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు ఒక దూరదృష్టితో ఆలోచిస్తారు. ఇప్పుడిప్పుడు మాత్రం ఇప్పటి మధ్య మీద అయిపోతుంది ఆలోచన లేదు. వాస్తవానికి మన రాష్ట్రానికి మాంసం మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, పక్క రాష్ట్రాలకు వెళ్లి మాంసాన్ని ఇక్కడ తెచ్చుకుంటున్నాం కొనుకొచ్చుకుంటున్నాం. సంపలు ఎక్కువవుతుంది, పైసలు ఎక్కువవుతున్నాయి, మనకి పక్క రాష్ట్రాలకు పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి వెళ్లి మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్నాం, కర్ణాటక వెళ్లి మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్నాం, మహారాష్ట్రకి వెళ్లి మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్నాం, మటన్ అక్కడికి వెళ్లి
గుజరాత్ గెలుపు వస్తుంది, లారీలకు లారీలు వస్తుంది, కానీ పైసలు ఎక్కువ గడిపోతుంది. పక్క రాష్ట్రాలకు ఎందుకు పోవాలి? మన దగ్గర నైపుణ్యం కలిగిన గొర్రంటే తెలిసిన గొర్రెతో బతుకు ఏమంటారు గడుపుతున్నా మన గొల్లపురమ యాదవులందరికీ అది వెళ్ళతో పెట్టిన విద్య. ఒకళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు, ఎందుకంటే మనం అది పుట్టినప్పటి నుండి ఆ గొర్రెను అమ్మేంత వరకు కూడా దాని జీవిత చరిత్ర అంతా మీ చేతిలో ఉంటుంది. అంత నైపుణ్యం శ్రద్ధ మీకు ఉంటుంది, అంత శక్తి మీకుంది. అది ఉంటుంది అందరికి రావాలంటే రాదు. అది గౌరవ శాఖ వాళ్ళకి ఇంకనే కళ్ళెక్కలో తెలుస్తుంది, ఆ కళ్ళక్క వాళ్ళ తెలియదు, శక్తి వెళ్ళిపోతుంది. సేమ్ గొర్రె కూడా అంతే, మీ చేతిలో అది పుట్టి పెరిగి పెద్దదై కట్టుకోళ్ళకి ఇచ్చేంత వరకు పెళ్లిళ్ళకి అమ్మేంత వరకు మీ చేతిలో పెరిగి పెద్దదైతుంది. ఆ నైపుణ్యం మీకే ఉంటుంది. అది గమనించిన గౌరవ కేసీఆర్ గారు ఎక్కడికో సంపద ఎత్తుకోవాలి, నా కొల్ల కుర్మ యాదన్న ఉండాలి గట్టిగా, వాళ్లకు సంపద రావాలి, వాళ్ళ చేతికి సంపద రావాలి, ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి జరగాలి, మీ వల్ల మన రాష్ట్రానికి కూడా లాభం జరగాలి. సంపద మీకు పెరిగితే మీ వల్ల మన రాష్ట్రానికి పెరుగుతుంది. అట్లా మిమ్మల్ని మీరు మంచిగా ఉండాలని కోరుకొని పక్క రాష్ట్రాలకు పోవద్దు, పక్క రాష్ట్రాలకు కొల్లన్న యాదన్న కాదు, మనోళ్ళు కట్టుకుంటారనే ఉద్దేశం కొద్దీ స్కీమ్ పెట్టింది. పెట్టినాక వెంటనే దాదాపు జిల్లా 20,000 యూనిట్లకు ఇస్తే 12,000 మందికి ఫస్ట్ విడతో చాలా చక్కగా వచ్చింది. సరే కొన్ని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి, కొంతమంది అధికారులు ఇబ్బంది చేసిండ్రు, కొంతమంది మనోళ్ళ వాళ్ళు